Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan gelupu mantram, teda vaste aa 70 mandiki no ticket. Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy mundastu enikalaku anni vyuhalanu siddham chesukuntunnaru. Krotha jillalu airport nirnayam kuda indulo bhagangane teeskunnarane vaadanalu vinipistunnayi. మరోవైపు ఇప్పటివరకు రెండుసార్లు పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించిన జగన్ వచ్చే ఎన్నికలలో పార్టీ టార్గెట్ ఏంటో వాళ్ళకి స్పష్టం చేశారు. తాజాగా పీకే రిపోర్ట్ ఆధారంగా జగన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పీకే రిపోర్ట్ ఆధారంగా దాదాపు 70 మంది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై వారి వారి నియోజకవర్గాల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ జగన్ అనుకున్నట్లు జరిగితే నవంబర్లో అసెంబ్లీ రద్దు చేసి వచ్చే ఏడాది మార్చికి ఎన్నికలు ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పీకే రిపోర్టుపై జగన్ ఫుల్ ఫోకస్ పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు సమయం పెద్దగా లేకపోవడంతో వీళ్ళకి వారి వారి నియోజకవర్గాలలో గ్రాఫ్ పెంచుకోకపోతే ఎన్నికలలో వారి స్థానాల్లో క్రొత్త వ్యక్తులకు అవకాశం ఇస్తానని జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఈ 70 మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోనే వారి నియోజకవర్గాల్లో ఉండి తమ గ్రాఫ్ పెంచుకుని చూపించాలని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ 70 మందిలో ఎంతమందిపై ప్రజల్లో అనుకూలమైన వాతావరణం ఉందో వారిని మొదటి లిస్టుగా జగన్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరిలో కొంతమంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళుతున్నారు. మరి కొంతమంది మాత్రం అక్కడక్కడ వారికి వస్తున్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమంలో పెద్దగా పాల్గొనడం లేదు. అయితే ఇలా ప్రభుత్వం కార్యక్రమాలను స్కిప్ చేసిన వారిపై కూడా జగన్ ఒక కన్నేసినట్లు సమాచారం. మరోవైపు వచ్చే నవంబర్లో జగన్ ఎటు పరిస్థితుల్లో కూడా అసెంబ్లీ రద్దు చేస్తారనే చర్చ పార్టీ ముఖ్య నేతలతో పాటు ప్రభుత్వ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే అప్పటికల్లా ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఈ ఎమ్మెల్యేలు ఏ మేరకు తమ మార్కులు చూపించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. మరోవైపు అప్పటి వరకు పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోతే వారి సమక్షంలోనే వారి స్థానంలో క్రొత్త నాయకులకు అవకాశం జగన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ నిర్ణయాన్ని నేరుగా జగనే ప్రకటించనున్నట్లు సమాచారం. మీకు గతంలో ఉన్న నేత ఆశించినంతగా పనిచేయలేదు, ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఆయన స్థానంలో ఇతరకి అవకాశం ఇస్తున్నాను, గెలిపించండి, మీకు అన్ని విధాలా అండగా ఉంటాడు అనే నినాదంతో జగన్ ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు పార్టీకి రెబల్ నేతలుగా కాకుండా ఉండడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు వారు చేసిన అవినీతి ఇతర వ్యవహారాలకు సంబంధించిన చిట్టా మొత్తం ముందు పెట్టుకునే జగన్ నేతలతో మాట్లాడబోతున్నట్లు సమాచారం. మరి ఈ 70 మంది ఎమ్మెల్యేల్లో జగన్ టార్గెట్ ఎంతమంది రీచ్ అవుతారో చూడాలి.